శ్రీగురుభ్యో నమః శుభంభియాతు. మీనరాశి వారికి విలంబిన సంవత్సరం ఉగాది నుండి ఏ విధంగా ఉందనే విషయాన్ని మనం మాట్లాడుకుంటున్నప్పుడు మొట్టమొదటిసారిగా ఈ రాశి వారి గురించి మాట్లాడాలంటే ఆదాయం ఏ విధంగా ఉంది, వ్యయం ఏ విధంగా ఉంది, సంవత్సరం అంతా రాజపూజ్యం ఏ విధంగా ఉంది, అవమానం ఏ విధంగా ఉంది అనే విషయాన్ని మనం మాట్లాడుకోవాలి. ఆదాయం విషయం వచ్చినప్పుడు ఐదు భాగాలు కనబడుతుంటే వ్యయం చూస్తే ఐదు భాగాలు కనబడుతున్నాయి. రాజపూజ్యం మూడు భాగాలు కనబడుతుంటే అవమానం అనేది ఒక భాగం కనబడుతుంది. రాజపూజ్యం కూడా అద్భుతంగా ఉంది కాబట్టి మూడు భాగాలు ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా సత్కార్యాలను చేయడము, గౌరవాన్ని పొందడము, శుభకార్యాలు చేయడము, సుఫలితాలు పొందడము, అదేవిధంగా మనం చేసే కార్యాలు నేము ఫేము అంటారు సార్, గౌరవపరమైన ఉన్నతమైన పేరు సంపాదించుకోవడం ఇవన్నీ కూడా బాగా జరిగే అవకాశం ఉంటుంది. ఆదాయ వ్యయం రెండు సమానత్వం ఉంది కాబట్టి ఈ సంవత్సరం ఖర్చు పెట్టి ఈ సంవత్సరం ఖర్చు పెట్టడం జరుగుతుంది, కింద సంవత్సరం సంపాదించింది దాచుకోవడానికి జరుగుతుంది కాబట్టి ఇది ఒక మంచి పరిణామం చెప్పడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ మీనరాశి వారు చేసుకోవాల్సిన మొట్టమొదటి విషయానికి ఏంటంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గారికి ఆరాధన చేసుకుంటే ఈ శుభకార్యాలు ఏవైతే చేస్తున్నారో అంటే రాజపూజ్యం అన్నది ఇక్కడ మనకు శుభ కార్యాలు ఎక్కువ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి గౌరవపరమైన కార్యాలు చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఎప్పుడైతే చేస్తారో ఆ కార్యక్రమాల్లో కూడా మంచి గౌరవాన్ని పొందుతూ రాజమార్గంలో ఉన్నతమైన స్థాయికి అవకాశం ఉంది. ఏదంటే మీనరాశి వారికి మహా అద్భుతమైన ఫలితం ఈ సంవత్సరం చెప్పడానికి అవకాశం ఉంది. రాజమార్గం చక్కగా ఉంది, మరొకసారి చెప్పగలుగుతాం. శుభం వ్యాధి.